ఖమ్మం జిల్లా కళ్ళూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత స్థాయి ఆరోగ్య కేంద్రంను 30 పడకల ఆసుపత్రిగా చేయడం జరిగిందని మండల ప్రజలకు అత్యవసర సేవలు అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నట్లు జిల్లా హాస్పిటల్ సమన్వయ అధికారి బి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు 7 హాస్పిటల్లో 30 నుండి 100 పడకల వరకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. మండల ప్రజలకు ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కె శ్రీనివాసరావు, కె రవీంద్రనాథ్, రఘుకుమార్, రాజ్కుమార్, మహేందర్, రామరాజు, డాక్టర్ సత్య చైతన్య, డాక్టర్ సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. కల్లూరుగా అప్డేట్ అయింది 30 బెడ్స్ కింద. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడాను ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎలా ఉంది ఏంటనే చెప్పేసి చూడటానికి అని చెప్పేసి రావడం జరిగింది. అదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో సర్వీసెస్ తీసుకుంటూ కొత్తగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్పెషలిస్ట్ సర్వీసెస్లు అందించడానికి రాబోతున్నాం. అదేవిధంగా మనకు బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్గా ఉంది, కొత్త బిల్డింగ్ కోసం ఏర్పాటు కోసం కూడాను గౌరవనీయమైనటువంటి రీసెంట్గా వచ్చి చూడడం జరిగింది. సో కొత్త బిల్డింగ్ కూడా ప్రతిపాదన ఇస్తున్నాము. అదేవిధంగా హాస్పిటల్ బిల్డింగ్తో పాటు డాక్టర్స్ కూడా స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా జరుగుతూ ఉంది. సో రాబోయే రోజుల్లో మనకు 24 గంటల సర్వీసెస్ అందించడానికి ఇక్కడే 24 అవర్స్ సర్వీసెస్, మెటర్నిటీ సర్వీసెస్ కానీ, చిల్డ్రన్స్ కానీ, అదేవిధంగా ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ కానీ, పోస్ట్మార్టం సర్వీసెస్ కానీ అన్నీ అందించడానికి కల్లూరు హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఈ సర్వీసెస్ త్వరలో రావడానికి మీ అందరూ ప్రజలందరికీ కూడా అందుబాటులో రావడానికి సశక్తులు ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమన్నారు మార్చి బడ్జెట్ అయిపోయిందంటే ఏప్రిల్లోకి వస్తేస్తారని ఊరికి మంచి హ్యాపీ. అట్లనే దాని సిబ్బందితో పాటు ఎక్విప్మెంట్స్ కూడా ఏముంటాయి? మేము చేయబోయేది ఏంటంటే సర్వీసెస్ లో ఇప్పుడు ఎంసెస్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం. లోకల్లో ఎవరైనా ఒక డాక్టర్, ఎవరైనా గైనకాలజిస్ట్ ఎవరైనా వస్తారంటే కూడా బిల్డింగ్ లో తీసుకుంటాం. వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ కి అల్ట్రాసౌండ్ స్కాన్ కావాలంటే స్కాన్ ఏర్పాటు చేస్తాం. స్కాన్ వాళ్ళు చేయడానికి ఒక రేడియాలజిస్ట్ కూడా సర్వీసెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ నుంచి కాకుండా హైదరాబాద్ ఖమ్మం నుంచి అయినా ఒకళ్ళు డాక్టర్ ఎవరైనా వారానికి ఒక రోజు వచ్చేసి సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాం. డాక్టర్ గారు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఎందుకంటే వారానికి ఒక రోజు అయినా కనీసం సర్వపల్లి, పెద్దపల్లి, సర్వపల్లి ఈ ఏరియాలలో ఒక రోజు అయినా సర్వీస్ ఇచ్చేటట్టు స్కామ్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి సార్ కూడా అడుగుతా ఉన్నారు. సో ఈ ఎవరైనా ఉంటే వాళ్ళకు వాళ్ళకి విల్లింగ్నెస్ తీసుకొని ఇప్పుడు మన హాస్పిటల్ మన పరిధిలో వచ్చిన తర్వాత మనం దీనికి బడ్జెట్ రిక్వైర్మెంట్ రాయాల్సి వస్తుంది. దీనికి కావాల్సినటువంటి ఆ బడ్జెట్ రిలీజ్ కావాలి. దాంట్లో జేఎస్ఎస్కే అమౌంట్ కానీ ఆ అమౌంట్ కానీ ఏదైనా చంపన్స్ కానీ ఇవన్నీ రాయాలి. ప్రైమరీగా మనం మీట్ కావాలంటే ఇవన్నీ కావాల్సి వస్తుంది. కాకపోతే స్కాన్ ఒకటి, తర్వాత ఈ రేడియాలజిస్ట్ సర్వీసెస్ కానీ, గైనకాలజీ సర్వీసెస్ కానీ, జనరల్ సర్జరీ సర్వీసెస్ కానీ, లోకల్లో ఎవరైనా ఒకవేళ లోకల్లో సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ తీసుకుంటారు. వీళ్ళు